చంద్రబాబు అరెస్టుపై నారా లోకేష్ కంటతడి పెట్టుకున్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు. స్కిల్ కేసులో నిందితులు అందరూ బయటకొచ్చారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 43 రోజులుగా చంద్రబాబును రాజమండ్రి జైలులో నిర్బంధించారు. తలుచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోంది. చివరకు మా తల్లిపైన కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అంటూ లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలా 45 సంవత్సరాలు క్రమశిక్షణతో పట్టుదలతో మన కోసం పనిచేశారు 43 రోజులు ఆయన్ని రాజమండ్రి జైల్లో పెడతారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులందరూ 32-38 రోజుల్లో బయటకు వచ్చారు అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజా నాయకుడిని ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది